యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి సోలో హీరోగా 6 ఏళ్ల తర్వాత సినిమా రాబోతోంది. ప్రస్తుతం ఆయన దేవర సినిమాలో నటించిన విషయం తెలిసిందే. సామాజిక స్పృహ కలిగిన దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. బాలీవుడ్ బ్యూటీ అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. మరో 2 వారాల్లో ఇది ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి బాగానే చర్చ కూడా జరుగుతోంది. అదే సమయంలో ట్రోల్ కూడా నడుస్తుంది. దేవర ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. పోర్ట్ అంటే కోస్టల్ ఏరియా ప్రధానంగా సినిమా సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్లోనే సినిమాలోని అసలు కథ చూపించారు దర్శకుడు కొరటాల శివ. ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని తెలిపారు. పెద్ద ఎన్టీఆర్ దేవర పాత్రలో కనిపిస్తుండగా కొడుకు ఎన్టీఆర్ వర పాత్రలో కనిపిస్తున్నారు. పోర్టులో ఎలాంటి అక్రమాలు చేయకూడదు అని దేవర ఆదేశాలు. సముద్రంలోకి ఎవరైనా తప్పుడు పనుల కోసం వెళితే వాళ్ళ అంతు చూస్తాడు దేవర. ఇది విలన్ పాత్రధారి అయిన సైఫ్ అలీ ఖాన్కి నచ్చదు. తనకు అడ్డుగా ఉన్న దేవరని చంపేయాలి అనుకుంటారు. అది ఎలా చేశారు అనేదే సినిమా. ట్రైలర్లో 2 ఏళ్లు దేవర పాత్ర మిస్సింగ్ అని చెప్పారు. ఆ తర్వాత వస్తాడని అర్థమవుతుంది. అదే సమయంలో తండ్రిలా కొడుకు ఎన్టీఆర్ అంటే వర ధైర్యవంతుడు కాదు, పిరికిగా ఉంటూ భయపడుతుంటాడు. మరి తనలో వచ్చిన మార్పేంటి, చివరికి ఏం చేశాడు అనేదే సినిమాగా ఉండబోతుందని తెలుస్తుంది. ట్రైలర్లోనే అసలు విషయాన్ని రివీల్ చేయడంతో దేవరపై ఆడియన్స్ లో కిక్ పోయిందనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే దీనికి తోడు సినిమాలో సన్నివేశాలు చూస్తుంటే మరో ఆంధ్రవాల గుర్తుకొస్తుంది. అందులోనూ ఎన్టీఆర్ జ్యువెల్ రోల్ చేశారు. తండ్రి పాత్ర అందులో ఇందులో ఒకేలా ఉంటుంది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఆచార్య సినిమాతో పోల్చుతున్నారు. రామ్ చరణ్, సోను సుద్ పాత్రలు దేవరలో తండ్రి ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ల పాత్రలు తలపిస్తున్నాయని కూడా అంటున్నారు. ఆంధ్రవాల 2 ఆచార్య 2 ని తెరకెక్కిస్తున్నారని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. కొరటాలపై ప్రధానంగా ఈ ట్రోల్స్ మీమ్స్ వేస్తున్నారు. ఇదే సినిమాపై నెగిటివ్ ప్రచారానికి కూడా కారణమైంది. దీంతో దర్శకుడు కొరటాల మరో ఫ్లాప్ మూవీ లోడింగ్ అంటూ నెట్టింట రచ్చ కూడా చేస్తున్నారు. ఇక ఇంకోవైపు దేవర సినిమాపై రాజకీయ ప్రభావం కూడా ఉందని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడిని సీఎంగా ఉన్న వైఎస్ జగన్ జైల్లో పెట్టినప్పుడు ఎన్టీఆర్ ఖండించలేదు. ఆ సమయంలోనే బాగా విమర్శలు కూడా వచ్చాయి. ఈ పరిణామాలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ వేరుగా విడిపోయారు. తారక్ పై ట్రోలింగ్ నడిచింది. టీడీపీ కార్యకర్తలు చాలా మంది ఎన్టీఆర్ పై విమర్శలు చేశారు. ఈ పరిణామాలతో ఎన్టీఆర్ కి నందమూరి టీడీపీ ఫ్యాన్స్ కి మధ్య గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం దేవర సినిమా నెగటివ్ టాక్ కూడా ఆ ప్రభావం ఉంటుందని అంటున్నారు. అయితే ఇటీవల చంద్రబాబు సీఎంగా ఎన్నికైనప్పుడు ఎన్టీఆర్ విషెస్ చెప్పారు. అంతేకాదు ఏపీలో వరదలు విధ్వంసం నేపథ్యంలో 50 లక్షల విరాళం కూడా ప్రకటించారు. ఆ చెక్ కూడా ఇచ్చేందుకు చంద్రబాబుని కలవబోతున్నారని కూడా తెలుస్తుంది. మరి ఇది ఈ సినిమాకి కలిసొచ్చే అంశమని కూడా చెప్పుకోవచ్చు. ఇంకోవైపు దేవర సినిమాపై నెగిటివ్ ప్రచారానికి రాజమౌళి సెంటిమెంట్ మరో కారణం. రాజమౌళితో సినిమాలు చేసిన హీరోస్ కి ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్, అందరి హీరోస్ కి ఆ సెంటిమెంట్ పనిచేసింది. అందులో తారక్ కూడా ఉన్నారు. తాను కూడా ఈ కామెంట్ చేశారు. సింహాద్రి తర్వాత జరిగిన సంఘటనను గతంలో పంచుకున్నారు తారక్. యమదొంగ సమయంలో అదే జరిగింది. దీంతో ఈ సెంటిమెంట్ ఇప్పుడు తారక్ కి తప్పదు అనే ప్రచారం కూడా ఉంది. రాజమౌళితో చేసిన 3RRR తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఇప్పుడు దేవర టీమ్ ని వణికిస్తోంది. మరి దాన్ని ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరం. ఇక దీనికి తోడు ఇటీవల దేవర ట్రైలర్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈవెంట్ కి మీడియాను ఆహ్వానించారు. క్వశ్చన్ ఆన్సర్ కార్యక్రమం కూడా జరిగింది. కానీ మీడియాతో డైరెక్ట్ ఇంటరాక్షన్ రాకుండా స్లిప్ల మీద ప్రశ్నలు రాసిస్తే దాని యాంకర్ అడుగుతుంది. పైగా ఈవెంట్ లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి ప్రియారిటీ ఇచ్చి మెయిన్ స్ట్రీమ్ మీడియాను వెనక్కి పంపించారట. నార్త్ మీడియా దీనిపై గుర్రుగా ఉందని కూడా సమాచారం. ఇది కూడా దేవర సినిమాపై నెగిటివ్ ప్రచారానికి కారణమని చెప్పొచ్చు. మొత్తంగా దేవర సినిమాపై నెగిటివ్ ప్రచారం గట్టిగా ఉంది. ట్రోలర్స్ ఆడుకుంటున్నారు. ఇది ఎన్టీఆర్ పై ప్రభావం చూపించబోతుందని అంటున్నారు. అంతిమంగా ఈ సినిమా రిజల్ట్ దర్శకుడు కొరటాలకే కాదు, ఎన్టీఆర్ కి కూడా చాలా ముఖ్యం. తేడా కొడితే దర్శకుడితో పాటు తారక్ మార్కెట్ పై గట్టి ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పొచ్చు. మరి నెక్స్ట్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ చేస్తున్న విషయం కూడా తెలిసిందే.